అంటే ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ 60 నుంచి 90% ప్రకటించే ఛాన్స్. ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు అమలు. ఈ చలాన్ వెబ్సైట్ ను అప్డేట్ చేస్తున్న పోలీసులు. డిస్కౌంట్ పై గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్. ఈ ఏడాది 47,25,89 ట్రాఫిక్ కేసులు నమోదైనట్టు. ఈ ఏడాది నేను గతంలో ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, ట్రాఫిక్ చలాన్లను రద్దు చేయాలి, ముఖ్యంగా ఆటోలకు మాత్రం 100% రద్దు చేయాలి, ఎందుకంటే వాళ్ళు కాస్త ఇబ్బందుల్లో ఉన్నారు. ఆటోలు హైదరాబాద్ లో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆటో వాళ్ళ ఇబ్బందుల విషయంలో కొద్దిగా ప్రభుత్వం దృష్టి సారించాలి, ఆ చలాన్లు మాఫీ చేయాలని చెప్పినాం. అయితే ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఈ విషయంలో పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. భారీగా డిస్కౌంట్ ఆఫర్ చేసేందుకు ఈ మేరకు కార్యాచరణ రూపొందించింది. తోపుడు బండ్లు ఆర్టీసీ బస్సులకు చలాన్లో 90%, బైక్స్ ఆటోలకు 80%, కార్లు హెవీ వెహికల్ మోటార్స్ కు వెహికల్స్ ట్యాక్స్ ట్రక్స్ కు 60% డిస్కౌంట్ ఆఫర్ చేసే అవకాశం ఉందట. యాబ్ మీకైతే దాదాపుగా ఇప్పుడు ఒక మంచి అవకాశం. ట్రాఫిక్ చలాన్లు కేసీఆర్ గతంలో రోడ్లు పోయలే కానీ పోలీసు వాళ్ళకి కెమెరా ఇచ్చిండు, కొట్టు పోటు వాళ్ళు కొట్టు పెట్టు అదే కొట్టు పెట్టు కొట్టు పెట్టు. ఇక అవుటర్ రింగ్ రోడ్ కాడు ఉంటాడు ఒక ఆయన, ఆ షట్ల షార్ట్ పెట్టుకొని ఇక్కడ చూస్తాడు, ఇక వస్తుందా ఎంత స్పీడ్ లో వస్తుందా, తక్కువ కొట్టడం తప్పున వెళ్ళిపోతుంది. అయిపోయి వాడు దగ్గర రాగానే అయ్యో ఉన్నాడు రా ఈయన్ని అని అంటే అప్పటికే ఫోటో కొట్టుకుంటాడు, ఎక్కడిదక్కడ అయిపోతుంది, చాలా మనకు అప్డేట్ అవుతుంది. వాళ్ళకి టార్గెట్ వాళ్ళకు టార్గెట్ అది వాస్తవానికి 120 కిలోమీటర్ల వేగంతో ఉండే ఫస్ట్ అవుటర్ రింగ్ రోడ్ దాన్ని 100 చేసిరు. 100 చేస్తే 120 దాకా పోతే అనుకుని అట్టే పోయి పోతా ఉంటే ఆ షట్ల షాట్ కూర్చొని టకా 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 వీడియోలు. ఇవాళ టార్గెట్లు ఉంటుండే వాళ్ళకు, ఇవాళ మినిమం 1000 ఇయ్యాలి నువ్వు ఈ టైప్ లో. పోలీసు వాళ్ళ దాంట్లో కూడా రోజువారి కూలీలు మళ్ళీలు, ఈ ఇంత చేయాలి, టార్గెట్ ఇంత, కత్తి ఇంత, కార్గాన్ ఇంత అని. సరే ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ చలాన్ల మీద దాదాపు బైక్స్ ఉన్న వాళ్ళకైతే 80%, అంటే మీకు ట్రాఫిక్ చలాన్ 1000 రూపాయలు పెండింగ్ ఉందనుకో, దాన్ని 200 కడితే సరిపోతుంది. ఇక ఆటోలకు అయితే 1000 ఉంటే 90 రూపాయలు, ఏది 100 రూపాయలు కడితే సరిపోతుంది, 900 మాఫీ. సో ఇట్లా ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ప్రజలారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ఎందుకంటే డ్రైవింగ్ విషయంలో చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి. డ్రైవింగ్ నిబంధనలు ఉల్లంఘించినా లేకపోతే ఇంకోటి చేసినా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసేటువంటి అవకాశం ఉంది, బండ్లను సీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, దీన్ని సద్వినియోగం చేసుకోండి.